ఏ కదారన్నా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి నీ గోరికర్థం కడుకో నిజాము సర్కారాలు అన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగిన కరీంనగర్ జిల్లాలో పుట్టిన బిడ్డగా, గద్దారన్న అభిమానిగా ఈరోజు వారి జయంతి పురస్కరించుకొని మరొక ఉద్యమకారులుగా అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావాలంటే 50 ఏళ్ళని వచ్చేది కదా, 70 ఏళ్ళని వచ్చేది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులుగా ఈరోజు వచ్చిన నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కరీంనగర్ జిల్లా గడ్డ నుంచి వచ్చిన కాబట్టి నేను వారికి ఒక విజ్ఞప్తి, ఇవాళ మీరు జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు, మళ్ళొక జయంతి నాటికి గద్దార్ పురస్కార్ పేరు మీద ఒక మంచి కళాకారుణ్ణి ఆదరించే విధంగా, జీవకళలు మళ్ళీ బతికి ఉండే విధంగా ఒక నగదు బహుమతి, మీ నిర్ణయం, మీ పెద్ద మనసు మీరే నిర్ణయం, నగదు బహుమతి చెప్పి ఒక గద్దారన్న పేరు మీద ఒక పురస్కారం ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా తప్పకుండా గద్దార్ గారి యొక్క పోరాటం, మేము 87-88 విద్యార్థి సంఘ రాజకీయాల్లో గెలిచినప్పుడు మేము దెబ్బలు తిని మేము ఏబిపి వాళ్ళు మమ్మల్ని కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉల్టా మా మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో మా స్ఫూర్తి పాట మాకు ఉత్సాహాన్ని నింపియాలా, ఇక్కడ దాకా రాగలిగిన ఒక జోష్ తోటి అనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఆ పాట రాబోయే సామాజిక తెలంగాణలో మీ యొక్క ఉద్దేశం మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటేనే సామాజిక తెలంగాణ, అది 7 డిసెంబర్ అటు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇది ప్రజల తెలంగాణ అని మొత్తం ప్రజలందరికీ మొత్తం గేట్లు తెలిసి అందరం కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ప్రజాపాలన కింద గ్యారంటీల పేరు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం కావచ్చు, అనేక రకాలుగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటువంటి విధిగా కొనసాగుతుంది ప్రభుత్వంలో. గద్దార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, గద్దార్ అన్న మీ కుటుంబ సభ్యుడే కాదు తెలంగాణ లేదా ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారికి ఉండేటువంటి గౌరవాన్ని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం తెలుగుతుంది.